गुड मॉर्निंग ऑल ऑफ यू. नेक्स्ट क्लास अम्मा. शो दैट द लाइंस 2x प्लस 3y माइनस 4z इक्वल टू 0 इक्वल टू 3x माइनस 4y प्लस z माइनस 7 एंड अनदर लाइन 5x माइनस y माइनस 3z प्लस 12 इक्वल टू 0 x माइनस 7z प्लस 5z माइनस 6 आर पैरेलल. ఏమన్నాడు, టూ లైన్ ఈక్వేషన్స్ ఇచ్చి ఆ టూ లైన్ ఈక్వేషన్స్ కూడా ప్యారలల్ అని చూపించమన్నాడు. ఆ టూ లైన్ ఈక్వేషన్స్ ఎలా ఇచ్చారు, అన్సిమెట్రికల్ ఫామ్లో ఇచ్చారు. ఓకేనమ్మా, ప్యారలల్ అని చూపించాలి. ప్యారలల్ అంటే దాని మీనింగ్ ఏంటి, టూ లైన్స్ ఈక్వేషన్ యొక్క డిఆర్స్ ఈక్వల్గా ఉంటే ఆ టూ లైన్ డిఆర్స్ కూడా ప్యారలల్గా ఉన్నట్టు, ఈక్వల్ అయి. ఓకేనా, ఎలా తీసుకుంటాము, గివెన్ లైన్స్ అని చెప్పి టూ లైన్స్ తీసుకుంటాం. మనము డిఆర్స్ అన్సిమెట్రికల్ ఫామ్లో ఉన్న లైన్ ఈక్వేషన్ యొక్క డిఆర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేసాము, ఆ లైన్ యొక్క డిఆర్స్ ఎల్ వన్ ఎం వన్ ఎన్ వన్ అనుకుంటే ఆ టూ ప్లేన్ ఈక్వేషన్స్ నుంచి లైన్ ఈక్వేషన్స్ డిఆర్స్, ప్లేన్కి డిఆర్స్ అంటే ఎల్ ఇంటూ ఏ ప్లస్ ఎం ఇంటూ వై యొక్క కోషెంట్, ఎన్ ఇంటూ జెడ్ యొక్క కోషెంట్ తీసుకుంటాం కదా సేమ్ అలానే. ఫస్ట్ లైన్ ఈక్వేషన్ వన్, సెకండ్ లైన్ ఈక్వేషన్ టూ కింద తీసుకుంటాం. లెట్ ఎల్ వన్ ఎం వన్ ఎన్ వన్ అండ్ ఎల్ టూ ఎం టూ ఎన్ టూ ఆర్ డిఆర్స్ ఆఫ్ ది ఈక్వేషన్ వన్ అండ్ టూ రెస్పెక్టివ్లీ. లెట్ ఎల్ వన్ ఎం వన్ ఎన్ వన్ ఆర్ పర్పెండిక్యులర్ టు పై వన్ అండ్ పై టూ. ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్కి, ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న టూ ప్లేన్స్కి పర్పెండిక్యులర్గా ఉంటాయి డిఆర్స్. అంటే టూ ఇంటూ ఎల్ వన్ ప్లస్ త్రీ ఇంటూ ఎం వన్ ప్లస్ మైనస్ ఫోర్ ఇంటూ ఎన్ వన్ ఈక్వల్ టు జీరో, త్రీ ఇంటూ ఎల్ వన్ ప్లస్ మైనస్ ఫోర్ ఇంటూ ఎం వన్ ప్లస్ వన్ ఇంటూ ఎన్ వన్ ఈక్వల్ టు జీరో. ఆ రెండింటిని సాల్వ్ చేసుకుంటే సాల్వ్ ద ఈక్వేషన్ త్రీ అండ్ ఫోర్ వీ గెట్ ఎల్ వన్ ఎం వన్ ఎన్ వన్. సాల్వ్ చేసుకుంటే దీని యొక్క డిఆర్స్ వస్తాయి. సేమ్ ఇదే ప్రాసెస్లో సెకండ్ లైన్కి కూడా డిఆర్స్ ఆఫ్ ద లైన్ వన్ ఈస్ 13, 14, 17 వచ్చినాయి. మళ్ళీ సెకండ్ లైన్కి 5, 6 అని తీసుకుంటాము. ఆ 5, 6 యొక్క డిఆర్స్ ఎలా తీసుకుంటాము, 5 ఇంటూ L2 మైనస్ 1 ఇంటూ M2 మైనస్ 3 ఇంటూ N2 ఈక్వల్ టు 0, 1 ఇంటూ L2 మైనస్ 7 ఇంటూ M2 ప్లస్ 5 ఇంటూ N2 ఈక్వల్ టు 0. ఎలా వచ్చినాయి, ఈ ప్లేన్ ఈక్వేషన్, ఈ లైన్ ఈక్వేషన్లో ఉన్న టూ ప్లేన్స్ని బేస్ చేసుకుని టూ ఈక్వేషన్స్ వచ్చినాయి. ఆ టూ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసుకుంటే L2 M2 N2 వస్తాయి. ఇప్పుడు డిఆర్స్ ఆఫ్ ద లైన్ వన్ ఈజ్ 13, 14, 17, డిఆర్స్ ఆఫ్ ద లైన్ టూ ఈజ్ 13, 14, 17. డిఆర్స్ ఆఫ్ ద లైన్ 1, 2 ఆర్ సేమ్. ఓకేనా, రెండు సేమ్ అయినాయి కాబట్టి ఈక్వేషన్ 1 and 2 ఆర్ ప్యారలల్. నెక్స్ట్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ లైన్స్ 3x ప్లస్ 2y ప్లస్ z మైనస్ 5 ఈక్వల్ టు 0 అని చెప్పి టూ ఫోర్ ప్లేన్స్ ఇచ్చి టూ లైన్ ఈక్వేషన్స్, అంటే టూ ప్లేన్స్ని కలిపి ఒక లైన్ కింద రిప్రజెంట్ చేసుకుంటాం కదా, అలా ఫోర్ ప్లేన్స్ ఇచ్చారు కాబట్టి టూ ప్లేన్ ఈక్వేషన్, టూ ప్లేన్ ఈక్వేషన్ కలిపి టూ లైన్ ఈక్వేషన్స్. సేమ్ యాంగిల్ అన్నాడు కాబట్టి ఏం చేయాలి, ఆ టూ మనం ఇప్పుడు ఏం చేసాము, డిఆర్స్ ఫైండ్ అవుట్ చేసి ప్యారలల్ అని చూపించాం. ఆ టూ లైన్ యొక్క డిఆర్స్ ఫైండ్ అవుట్ చేసి యాంగిల్ అంటే ఏం చేయాలి, కాస్ తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇంకేనా, పర్పెండిక్యులర్ టు పై 3 అండ్ పై 4. సాల్వ్ ద ఈక్వేషన్ 5 and 6 గెట్ L2 M2 N2 వాల్యూస్ వచ్చినాయి. డిఆర్స్ ఆఫ్ ద లైన్ 2 is 2, 1, 3. అప్పుడు తీటా వాల్యూ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ తీటా ఈక్వల్ టు L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ప్లస్ N1 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్ ప్లస్ N2 స్క్వేర్. దాన్ని సింప్లిఫై చేసుకుంటే తీటా ఈక్వల్ టు π/2. ఓకేనమ్మా, నెక్స్ట్ సమ్. షో దట్ ద కండిషన్ ఫర్ ద లైన్స్ ఎక్స్ ఈక్వల్ టు ఏజెడ్ ప్లస్ బి, వై ఈక్వల్ టు సిజెడ్ ప్లస్ డి. ఎక్స్ మళ్ళీ సెకండ్ లైన్ ఎక్స్ ఈక్వల్ టు A1Z ప్లస్ B1, వై ఈక్వల్ టు C1Z ప్లస్ D1 2 బి పర్పెండిక్యులర్ ఈజ్. టూ లైన్ ఈక్వేషన్స్ అమ్మ, మనకి ఇచ్చిన ఫస్ట్ టూ కూడా టూ ప్లేన్ ఈక్వేషన్స్ కలిపి ఒక లైన్, సెకండ్ టూ కూడా టూ ప్లేన్ ఈక్వేషన్స్ కలిపి ఒక లైన్. అలా టూ ప్లేన్ ఈక్వేషన్స్ ఇచ్చి టూ లైన్ ఈక్వేషన్స్ ఇచ్చి ఆ టూ లైన్స్ కూడా ఎలా ఉన్నాయన్నాడు, పర్పెండిక్యులర్గా ఉన్నాయన్నాడు. ఫస్ట్ లైన్ ఈక్వేషన్, సెకండ్ లైన్ ఈక్వేషన్ పర్పెండిక్యులర్గా ఉన్నాయని చూపించాడు. ఇచ్చి కండిషన్ ఆ లైన్ యొక్క పర్పెండిక్యులర్గా ఉన్నదని చూపించి ఇలా అవుతుందని చూపించమన్నాడు. AE1 ప్లస్ CC1 ప్లస్ 1 ఈక్వల్ టు 0 వస్తుందని చూపించమన్నాడు. ఓకేనా, మనకి ఇచ్చిన టూ లైన్స్ రాసుకుంటారు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 కింద తీసుకుని.
ఈక్వేషన్ 1 నుంచి చూడండి అమ్మా x equal to az plus b కదా z ఉన్న టర్మ్ అట ఉంచేసి b అనేది వైపు పంపిస్తే x minus b equal to az ఓకేనా నెక్స్ట్ ఇంకా సెకండ్ ప్లేన్ లో కూడా z ఉన్న టర్మ్ అట వైపు ఉంచేసి d ని వైపు పంపిస్తే y minus d equal to cz దాని నుంచి z ని ఓన్లీ ఉంచేసి z యొక్క కోఎఫిషియంట్ ఏనట్ వైపు పంపిస్తే x minus b by a y minus d by c ఇప్పుడు రెండు ఈక్వేషన్ నుంచి దాన్ని ఎలా రాసుకోవచ్చు x minus b by a y minus d by c equal to z minus 1 ఓకేనా ఈ రెండిటిని యూస్ చేసుకొని x minus z ఉన్న టర్మ్ a అయిపోతుంది z యొక్క కోఎఫిషియంట్ c అనేది వైపుకి వస్తే డినామినేటర్ లోకి వస్తుంది ఈ మొత్తం ఈ టూ ఈక్వేషన్స్ నుంచి దీని వాల్యూ z కి ఈక్వల్ దీని వాల్యూ z కి ఈక్వల్ అంటే ఇది ఈక్వల్ టు ఇది ఈక్వల్ టు z కింద ఏం లేదు కాబట్టి బై 1 కింద రాసుకోవచ్చు కదా ఇది ఒక సిమెట్రికల్ ఫామ్ లో ఉన్న లైన్ ఈక్వేషన్ కింద వచ్చిందా వచ్చింది కదా పాయింట్ అనేది మైనస్ b d 0 drc a c 1 నెక్స్ట్ ఈక్వేషన్ 2 ని కూడా అలానే రాసుకుంటాం రెండిట్లోని కామన్ గా ఉన్నది z కింద ఉంది కాబట్టి z న టర్మ్ అటు వైపు ఉంచేసి మిగిలిన టర్మ్ ని ఇటు వైపు రాసుకుంటాం x minus b 1 by b1 equal to a1z y minus d1 equal to c1z కినమ్మా x minus b1 by a1 equal to y minus d1 by c1 ఈ రెండు కూడా దేనికి ఈక్వల్ అంట z కి ఈక్వల్ బై 1 ఏమ లేదు కదా 1 దాని ఈక్వేషన్ 4 కింద తీసుకుంటే దాని యొక్క పాయింట్ b1 d1 0 అవుతుంది dr a1 c1 1 పర్పెండిక్యులర్ గా ఉన్నాయి అని ఇచ్చారు టూ లైన్స్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయి అంటే కండిషన్ వాటి యొక్క drs L1 L2 plus M1 M2 plus N1 N2 equal to 0. L1 value ఎంత A. L2 value A1. M1 value C. M2 value C1. Plus N1 value 1. N2 value 1. 1 into 1 1. A A1 plus C C1 plus 1 equal to 0. Okay na? అర్థమైందమ్మా? నెక్స్ట్ ఇంపార్టెంట్ సమ్ అమ్మ ఎస్ఏ సమ్ ఇంపార్టెంట్ సమ్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయడం ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ టూ మైనస్ వన్ త్రీ ఇన్ ద ప్లేన్ అని చెప్పి ఒక ప్లెయిన్ ఈక్వేషన్ ఇచ్చి ఆ ప్లెయిన్ ఈక్వేషన్ మీద ఒక పాయింట్ అంటే ఇక్కడ ఒక ఇలా ప్లెయిన్ ఉంది నాన్న ఆ ప్లెయిన్ మీద ఒక పాయింట్ ఉంది ఎక్కడో దిక్కున ప్లెయిన్ బయట కానీ ఎనీ పాయింట్ పాయింట్ ఒక పాయింట్ ఉంది టూ మైనస్ వన్ త్రీ ప్లెయిన్ మీద ఉన్న ఒక పాయింట్ ప్లెయిన్ మీద ఒక పాయింట్ టూ మైనస్ వన్ అని త్రీ ఇచ్చి ఆ పాయింట్ యొక్క ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయమని ఇమేజ్ పాయింట్ అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు సపోజ్ మనం మిర్రర్ దగ్గర నుంచున్నాం మిర్రర్ మీద నుంచున్నప్పుడు మన సైడ్ మిర్రర్ నుంచి మనం చూసుకున్నప్పుడు మనకి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో సేమ్ అలానే అటువైపు మన దానికి కూడా ఎలా ఉంటుంది సేమ్ అదే డిస్టెన్స్ ఉంటుంది కదా ఇప్పుడు మనం ఉన్న నుంచున్న దానికి మన ఫోటో దానికి కనపడే దానికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇక్కడ ఉంది ప్లేన్ నుంచి ఇక్కడ పాయింట్కి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో దాని ఇమేజ్కి సేమ్ అలానే దాని కింద సైడ్ అదే డిస్టెన్స్లో ఉంటుంది ఇప్పుడు ఈ ఇమేజ్ యొక్క పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంట ఇమేజ్ ఆఫ్ ఏ పాయింట్ టూ మైనస్ వన్ త్రీ ఇన్ ద ప్లెయిన్ గివెన్ పాయింట్ పై విధ ప్లేన్ అని తీసుకుంటాము లేట క్యూ ఈక్వల్ టు ఎక్స్ వన్ వై వన్ జెడ్ వన్ తీసుకుంటాము అంటే మనం ఫైండ్ అవుట్ చేసేది క్యూ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తాం ఇమేజ్ అనేది పీకి ఒక ఇమేజ్ క్యూ ఇప్పుడు పీ నుంచి క్యూకి ఒక లైన్ డ్రా చేస్తే ఆ లైన్ అనేది ప్లేన్కి ఎలా ఉంటుంది పర్పెండిక్యులర్గా ఉంటుంది అవునా ఇక్కడ ఇంకెక్కడా ఉండదు దాని ఇమేజ్ అనేది దాని ఆపోజిటే ఉంటుంది అవునమ్మా దానికి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్గా ఉంటుంది అంటే ప్లెయిన్ కి ఆ లైన్ అనేది పీకి అనేది పాయింట్ అని తీసుకుంటే దాని యొక్క ఇమేజ్ క్యూ అని తీసుకుంటే పీక్యూ ఒక లైన్ అనేది ప్లెయిన్కి ఎలా ఉంటుంది పర్పెండిక్యులర్గా ఉంటుంది పీక్యూ ఇస్ పర్పెండిక్యులర్ టు పై డిఆర్స్ ఆఫ్ ద పై ఆర్ ఎంత పై యొక్క డిఆర్స్ త్రీ మైనస్ టు వన్ లైన్ యొక్క డిఆర్స్ ఏమవుతాయి సేమ్ పర్పెండిక్యులర్గా ఉందంటే ప్లెయిన్ లైన్ పర్పెండిక్యులర్గా ఉంటే వాటి యొక్క టూ ఈక్వేషన్స్ యొక్క డిఆర్స్ ఈక్వల్ అవుతాయి డిఆర్స్ ఆఫ్ ఎ పీక్యూ ఈక్వల్ టు డిఆర్స్ ఆఫ్ ద పై ఎందుకు పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి త్రీ మైనస్ టు వన్ ఓకేనా త్రీ మైనస్ టు వన్ నెక్స్ట్ ఏం చేస్తున్నాము ఇప్పుడు ఇదేం వచ్చింది ఈ లైన్ ఈక్వేషన్ యొక్క డిఆర్స్ ఉన్నాయి పాయింట్ ఉంది లైన్ మీద ఉన్న పాయింట్ ఉంది డిఆర్స్ పాయింట్ ఉందంటే లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా
లైన్ ఈక్వేషన్ తీసుకొచ్చి ఆ లైన్ మీద ఒక పాయింట్ అని తీసుకుంటాం లైన్ మీద ఒక పాయింట్ q అని తీసుకుంటాం లైన్ మీద పాయింట్ లైన్ ఈక్వేషన్ ఆ లైన్ ఈక్వేషన్ పాయింట్ t అని తీసుకుంటే ఆ t అనే పాయింట్ ఏమవుతుంది pq మీద ఎనీ పాయింట్ అవుతుంది ఆ పాయింట్ r అని అనుకుంటాం x minus 2 equal to 3t, y plus 1 equal to minus 2t, z minus 3 equal to t. Then inchi 3t plus 2 minus 2t minus 1, t plus 3. Be any point on PQ. PQ line me the any point r can this kunte. R be the midpoint of PQ outundi. R ne the e PQ me the any point on this kuni. మళ్ళీ అదే ఆర్ని ఎలా తీసుకుంటున్నాము పీక్యూకి మిడ్ పాయింట్కి తీసుకుంటున్నాం ఆర్ బి ద మిడ్ పాయింట్ ఆఫ్ పీక్యూ అని తీసుకుంటే ఏమవుతుంది ప్లెయిన్ గుండా పాస్ అవుతుంది కదా మిడ్ పాయింట్ అని తీసుకుంటే ప్లెయిన్ మీద ఉన్నట్టే కదా ఆ ప్లెయిన్ ఈక్వేషన్లో సాటిస్ఫై చేసుకుంటే టీ వాల్యూ వస్తుంది టీ వాల్యూ తీసుకెళ్ళి ఆర్లో వేసుకుంటే ఏమొస్తుంది మిడ్ పాయింట్ వచ్చింది ఆర్ మీద మిడ్ పాయింట్ ఆఫ్ పీక్యూ ఇప్పుడు ఆర్ పాయింట్ ఉంది మిడ్ పాయింట్ ఆఫ్ పీక్యూ అంటే P value తెలుసు పాయింట్ Q value x1 y1 z1 అని తీసుకున్నాం ఈ రెండిట్ల యొక్క మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం అనుకోండి x loss ఈ రెండిట్ని ఈక్వల్ చేసుకుంటే మనకు కావాల్సిన x1 y1 z1 values వస్తాయి ఆ x1 y1 z1 values ఏంటి ఇమేజ్ ఇమేజ్ ఆఫ్ P నాన్న అదే Q అని తీసుకున్నాం కదా ఇక్కడ ఓకేనా ఇక్కడ DRs ఎంత యూస్ చేసాము నా ఈ DRs అనేది లైన్ ఈక్వేషన్ కోసం రాసుకున్నాం ఆ లైన్ ఈక్వేషన్ మీద ఉన్న ఎని పాయింట్ r అని తీసుకుని ఆ r అనేది మళ్ళీ ఏమని తీసుకున్నాము మన లైన్ ని డ్రా చేసుకున్న PQ యొక్క మిడ్ పాయింట్ కి తీసుకుని మిడ్ పాయింట్ వాల్యూ మిడ్ పాయింట్ అని తీసుకుంటే ఆ మిడ్ పాయింట్ అనేది మళ్ళీ ప్లేన్ లో ప్లేన్ మీదే ఉంటుంది కాబట్టి మిడ్ పాయింట్ ప్లేన్ మీంచి కదా వెళ్తుంది ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ గా డ్రా చేసుకుంటున్నాం ప్లేన్ మీద ఉంటుంది కాబట్టి ప్లేన్ లో పాస్ అవుతున్నట్టుగా తీసుకుంటే టీ వాల్యూ వస్తుంది ఆ టీ వాల్యూ తీసుకెళ్ళి మిడ్ పాయింట్ లో వేసుకుంటే మిడ్ పాయింట్ ఆర్ వాల్యూ వచ్చింది ఆర్ అనేది దేని మిడ్ పాయింట్ అనుకున్నాం పీక్యూ మిడ్ పాయింట్ అనుకున్నాం కాబట్టి పీక్యూ మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం ఈక్వల్ టు ఆర్ కి ఈక్వల్ చేసుకుంటే ఎక్స్ వన్ వై వన్ జెడ్ వన్ వాల్యూస్ వస్తాయి కంపేర్ చేసుకుని ఓకేనా చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇమేజ్ సమ్స్ నెక్స్ట్ సమ్ చూడండి ఫైండ్ ది ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ 1, 3, 4 ఇన్ ద ప్లేన్ అని చెప్పి ప్లేన్ ఈక్వేషన్ ఫస్ట్ ఏం చేయాలి పాయింట్ రాసుకుంటాము ఆ పాయింట్ పై బి ద ప్లేన్ రాసుకుంటాము క్యూ అనేది ఇమేజ్ పాయింట్ ఎక్స్ వన్ వై వన్ ఫైవ్ జెడ్ వన్ ఇప్పుడు క్యూ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు పీక్యూ లైన్ ఈక్వేషన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు పై పీక్యూ అనేది పైకి పర్పెండిక్యులర్ గా ఉంటుంది అని వస్తుంది అవును కదా అప్పుడు పై యొక్క డిఆర్స్ పీక్ యొక్క డిఆర్స్ కి ఈక్వల్ అవుతాయి ఆ డిఆర్స్ పి మీద పాయింట్ ఉంది కాబట్టి లైన్ ఈక్వేషన్ రాసుకుంటాము లైన్ ఈక్వేషన్ టి అని తీసుకుంటే దాని నుంచి వచ్చిన పాయింట్ ఆర్ అనేది పీక్యూ మీద ఉంది మళ్ళీ ఆర్ ని మిడ్ పాయింట్ కింద తీసుకుంటాము ఈ మిడ్ పాయింట్ ఏందంటే ఎలా ఉంటుంది ఆర్ బిలాంగ్స్ టు పై పై మీద ఉన్నట్టే కదా ఆర్ అప్పుడు పై అంటే ప్లెయిన్ ముండా పాస్ అవుతున్నట్టుగా వస్తుంది అప్పుడు టీ వాల్యూ వచ్చింది టీ వాల్యూ సబ్స్టిట్యూటింగ్ దేంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాము మిడ్ పాయింట్ ఆర్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం ఆర్ వచ్చింది ఇప్పుడు నార్మల్ గా యాస్ ఇట్ ఇస్ మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేసుకుని పీక్యూ మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్ వన్ వై వన్ జెడ్ వన్ వస్తాయి అదే క్యూ పాయింట్ అవుతుంది ఇమేజ్ ఆఫ్ పి మైనస్ 3 5 2 ఓకేనమ్మా నెక్స్ట్ ఫైన్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అని చెప్పి టూ అన్సిమెట్రికల్ ఫామ్లో ఉన్న లైన్స్ ఇచ్చారు దాని నుంచి ఎలా చేసుకుంటాము టూ లైన్ ప్లెయిన్ ఈక్వేషన్స్కి కలిపి ఒక లైన్ ఈక్వేషన్ రిప్రజెంట్ అవుతుంది కాబట్టి టూ ప్లెయిన్ ఈక్వేషన్స్ నుంచి డిఆర్స్ అనేవి పర్పెండిక్యులర్గా ఉంటాయి ఎల్ వన్ వన్ ఎం వన్ మైనస్ టూ ప్లస్ ఎన్ వన్ ఇంటూ వన్ ఈక్వల్ టు జీరో ఎల్ వన్ ఇంటూ వన్ ఎం వన్ ఇంటూ వన్ ప్లస్ ఎన్ వన్ ఇంటూ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో ఈ రెండింటిని సాల్వ్ చేసుకుంటే ఎల్ వన్ ఎం వన్ ఎన్ వన్ వాల్యూస్ సేమ్ అలానే సెకండ్ ఈక్వేషన్ యూజ్ చేసుకుని చేసుకుంటే ఎల్ టూ ఎం టూ ఎన్ టూ వాల్యూస్ వస్తాయి రెండింటిని కూడా డిఆర్స్ టూ లైన్ ఈక్వేషన్స్ యొక్క డిఆర్స్ ఉన్నాయి కాబట్టి యాంగిల్ అయితే యాంగిల్ పర్పెండిక్యులర్గా ఉంటే పర్పెండిక్యులర్ యాంగిల్ అన్నాడు కాబట్టి కాస్ థీటా ఈక్వల్ టు ఫార్ములా యూజ్ చేసుకుని చేస్తారు ఓకేనమ్మా
నెక్స్ట్ నెక్స్ట్ సమ్ చూడండి. ప్రూవ్ దట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ అండ్ పర్పెండిక్యులర్ టు ద లైన్స్ అని చెప్పి టూ లైన్స్ ఇచ్చే సిమెట్రికల్ ఫామ్ లో ఉన్నది. ఆర్ ఈ వాల్యూ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ లైన్ పాస్ అవుతున్న పాయింట్స్ అండ్ లైన్ పర్పెండిక్యులర్గా ఉండే టూ లైన్స్ ఈక్వేషన్స్ ఇచ్చేది. దాన్ని ఎలా సింప్లిఫై చేసుకుంటాము, ఫస్ట్ మనకి ఇచ్చిన టూ లైన్ ఈక్వేషన్స్ రాసుకుంటాం. సిమెట్రికల్ ఫామ్లో ఉన్న టూ లైన్ ఈక్వేషన్స్ డిఆర్స్ ఆఫ్ ది ఈక్వేషన్ వన్ ఎల్ వన్ ఎం వన్ ఎన్ వన్, డిఆర్స్ ఆఫ్ ది ఈక్వేషన్ టూ ఎల్ టూ ఎం టూ ఎన్ టూ. లెట్ ఎల్ఎంఎన్ బి ద డిఆర్స్ ఆఫ్ ద రిక్వైర్డ్ లైన్ అయితే రిక్వైర్డ్ లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు వన్ అండ్ టూ. ఆ రెండింటి నుంచి ఎల్ ఎల్ వన్ ప్లస్ ఎం ఎం వన్ ప్లస్ ఎన్ వన్ ఎన్ ఎన్ వన్ ఈక్వల్ టు జీరో, ఎల్ ఎల్ టూ ప్లస్ ఎం ఎం టూ ప్లస్ ఎన్ ఎన్ టూ ఈక్వల్ టు జీరో. సాల్వింగ్ త్రీ అండ్ ఫోర్, త్రీని ఫోర్ని సాల్వ్ చేసుకుంటే ఎల్ఎంఎన్ వాల్యూస్ వస్తాయి. ఓకేనా, డిఆర్స్ ఉన్నాయి, పాస్ అవుతున్న పాయింట్ ఉంది, ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసెస్ త్రూ ద పాయింట్ అండ్ హ్యావింగ్ డిఆర్స్ ఎల్ఎంఎన్ ఈస్ చేసుకుంటా. ఓకేనమ్మా, నెక్స్ట్ నెక్స్ట్ సమ్ చెప్తున్నాను, పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఇమేజ్ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ముందు చెప్పుకున్న సమ్స్, ఫైండ్ ది ఈక్వేషన్ టు ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్ అండ్ ప్యారలల్ టు ద లైన్స్. టూ లైన్ ఈక్వేషన్స్ రాసుకుంటాం, డిఆర్స్ ఆఫ్ ది ఈక్వేషన్ వన్ అండ్ డిఆర్స్ ఆఫ్ ది ఈక్వేషన్ టూ. లెట్ ఏబిసిఆర్ బి ద డిఆర్స్ ఆఫ్ ద రిక్వైర్డ్ ప్లేన్. ఏబిసిఆర్ ద డిఆర్స్ ఆఫ్ ద రిక్వైర్డ్ ప్లేన్, ద రిక్వైర్డ్ ప్లేన్ ఈజ్ ప్యారలల్ టు వన్ అండ్ టూ, పర్పెండిక్యులర్ టు వన్ అండ్ టూ. చూడండి అమ్మా సమ్మ, సింప్లిఫై చేసుకుంటాం. ఏ ఎల్ వన్ బిఎం వన్ ప్లస్ సిఎన్ వన్ ఈక్వల్ టు జీరో, ఏ ఎల్ టూ ప్లస్ బిఎం టూ ప్లస్ సిఎన్ టూ ఈక్వల్. సాల్వింగ్ త్రీ అండ్ ఫోర్ సాల్వ్ చేసుకుంటే డిఆర్స్ వచ్చినాయి. డిఆర్స్ అని ప్లెయిన్ ఈక్వేషన్లో పాయింట్ ఉంది, డిఆర్స్ ఉన్నాయి కాబట్టి ప్లెయిన్ ఈక్వేషన్లో రాసుకుంటారు. అదే లైన్ ఈక్వేషన్ అయితే ఎక్స్ ముందు సమ్లో రాసుకుందాం కదా లైన్ ఈక్వేషన్. ప్లెయిన్ ఈక్వేషన్ అయితే ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ప్లస్ బి ఇంటూ వై మైనస్ వై వన్ ప్లస్ సి ఇంటూ జెడ్ మైనస్ జెడ్ వన్ ఈక్వల్ టు జీరోలో రాసుకుంటే మనకు కావాల్సిన ఈక్వేషన్ ఇదే అని ప్రూవ్ చేస్తాం. ఓకేనమ్మా, జాగ్రత్తగా చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.